ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని దీనికి తెలుగులో పేరు. దీని తెలుగులో ఏమంటారంట అచ్చ తెలుగులో ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని అంటాం. ఇంగ్లీష్ లో అయితే థీమాటిక్ ఆపర్సెప్షన్ టెస్ట్ టాట్ అని అంటాం, టిఏటి అని చెప్పి అంటాం. దీన్ని అమెరికాకు చెందిన ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించడం జరిగింది. దీన్ని ఎవరు రూపొందించారు? అమెరికా దేశానికి చెందినటువంటి ఇద్దరు సైకాలజిస్టులు వాళ్ళు, ముర్రే అండ్ మోర్గాన్ అనేవాళ్ళు దీన్ని రూపొందించడం అనేది జరిగింది. థీమా అంటే కథ. థీమా అంటే ఏంటి? కథ. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. అపర్సెప్షన్ అంటే ఏంటి? సూక్ష్మంగా గ్రహించడం. ఈ పరీక్షలో 30+1 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. పరీక్షలో థీమాటిక్ అపర్సెప్షన్ పరీక్షలో 30+1 అంటే 31 కార్డుల్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిలో 10 కార్డులు వచ్చి పురుషులకు, 10 కార్డులు వచ్చి స్త్రీలకు, మిగిలిన 10 ఇద్దరుకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ ఒక బొమ్మ లేని ఖాళీ కార్డును కూడా ఇస్తారట. అంటే 30+1 అన్నారు కదా, ఆ 1 కార్డు ఏంటంటే బొమ్మ లేనటువంటి కార్డు అట. పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి 20+1 కార్డులను చూసి దానిలో ఉన్న బొమ్మలపై కథ చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఈ బొమ్మల్ని కార్డులు 20+1 కార్డ్స్ వచ్చినాయి కదా, దానిలో ఉన్న బొమ్మల్ని చూసి మనం ఒక కథని అల్లి చెప్పాలి. ప్రస్తుత సన్నివేశానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? ప్రస్తుత సన్నివేశంలో ఏం జరుగుతుంది అంటే మీకు ఇచ్చినటువంటి కార్డులో ఏం జరుగుతుంది అలాంటి సన్నివేశాన్ని చూస్తే మనం కథ చెప్పాలి కనుక. దీని పరివాసన ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలు అడగడం ద్వారా చెప్పిన జవాబులను 6 కోణాల్లో విశ్లేషించి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఆ 6 కోణాలు ఏంటి అనేది చెప్తున్నాడు. 6 కోణాల్లో విశ్లేషిస్తాడు కదా, 6 కోణాలు ఏంటి అనేది. 1, కథానాయకుడు. మనం ఎవరిని కథానాయకుడిగా పెట్టుకున్నాము అనేది ముఖ్యం. 2, కథానాయకుడిపై పనిచేసే పరిసర శక్తులు. కథానాయకుడి పైన ఉండేటటువంటి చుట్టుపక్కల ఉండేటటువంటి పరిసరాల్లో ఉండేటటువంటి శక్తులు, అలాగే కథానాయకుడి సంఘర్షణలు ప్రేరణ. కథానాయకుడికి ఉండేటటువంటి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే అతనికి మోటివేషన్ ఏంటి, కథానాయకుడికి ఏ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఏ మోటివేషన్తో వెళుతున్నాడు. నెక్స్ట్ 4, సెంటిమెంట్లు. కథానాయకుడికి ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా. 5, థీమ్, ఏ కథ దేని మీద చెప్పాలని అనుకుంటున్నాము. 6, పరిణామాలు. ఈ విధంగా మనకి థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ని ఇవ్వడం జరిగింది. టాట్ గురించి అడిగితే ఇది రాస్తే సరిపోతుంది.